Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణ రాతల్లోనే హింటు కేసు నమోదు చేసింది అందుకే ఏబిఎన్ రాధాకృష్ణపై 0 FIR నమోదు విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు బదిలీ చేయనున్న సిఐడి ఐపీసీ 356, 341, 186, 120B సెక్షన్ల కింద ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు. ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. అరేరే అదేమిటి, నేను అక్కడికి వెళ్ళాకే అందరికీ నచ్చజెప్పాను, పయ్యవల కేసును అక్కడ నుంచి పంపించేశాను. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు కూడా సిఐడి అధికారులకు సహకరించారు. మీరు ఇంకా కాసేపు ఉండండి సార్, మా పని సులువవుతుంది అని సిఐడి అధికారులు రిక్వెస్ట్ కూడా చేశారు అని కదా రాధాకృష్ణ చెప్పుకొచ్చింది. తన కొత్త పలుకు కాలంలోనూ ఏకరవు పెట్టాడు ఈ విషయాన్ని, ఏబిఎన్ ఛానల్లోనూ చెప్పుకున్నాడు. మరి అకస్మాత్తుగా సిఐడి వాళ్లకు రాధాకృష్ణ మీద ఎందుకు కోపం వచ్చింది? నిజమే, రాధాకృష్ణ సిఐడి తనిఖీలు జరుగుతున్న చోటకి వెళ్లడం తప్పేమీ కాదు. ఒక దోస్తుకు ఇబ్బంది ఎదురైనప్పుడు కాస్త భరోసా ఇవ్వడానికో సాయంగా నిలబడడానికో వెళితే తప్పేముంది? ఆయన చాలాసేపు అక్కడే ఉన్నాడు, వీడియో తీయించాడు అని సాక్షి వాళ్లే రాశారు. సిఐడి వాళ్లు ఏమి అనలేదుగా, వెళ్లిపోండి అని కూడా అనలేదుగా. నిజంగా ఆర్కే వైఖరి ఇబ్బందికరం అనుకుంటే సిఐడి అధికారులు అక్కడ ఉండనిచ్చేవాళ్లు కాదుగా. కానీ సాక్షి వాళ్లకు చిర్రెత్తింది. ఆర్కే హల్చల్ అధికారులను బెదిరిస్తున్నాడు అంటూ ప్రచారం ప్రసారానికి దిగింది. సరే, ఇది ఏదో జాతి వైరం రాజకీయం ఎట్సెట్రా, సాక్షి పత్రికలో కూడా ఏదో రాశారు. రాధాకృష్ణ దానికి కౌంటర్ రాశాడు, అయిపోయింది. తెల్లారి మళ్ళీ ఇంకో వార్త దేనికి, కొత్త పలుకులో శోకాలు దేనికి, వదిలేసి ఉండాల్సింది. నేను తప్పు చేస్తే సిఐడి వాళ్లు నా మీద కేసు పెట్టేవారు కదా అని కూడా రాసుకున్నాడు. అదిగో అక్కడ తాడేపల్లి పెద్దలకు ఏదో హింట్ దొరికింది, ఏదో కర్తవ్య బోధ వినిపించింది. అది కూడా రాధాకృష్ణే స్వయంగా చెప్పినట్లయింది, గుర్తు చేసినట్లయింది. మరి రాధాకృష్ణ హింట్ ఇస్తుంటే దొరుకుతుంటే ఊరుకుంటారా? మొన్న చాలా పాజిటివ్గా మర్యాదగా ఉన్న సిఐడి వాళ్లకు ఆగ్రహం వచ్చింది, కేసు పెట్టేశారు. సాక్షి వాళ్ళు రాశారు కదా సిఐడి వాళ్ళు కోపంగా ఉన్నారని. మరి వాళ్ళు రాశాక కూడా సిఐడి వాళ్ళకు కోపం రాకపోతే ఎలా, కోపం తెచ్చుకోవాలని ఆదేశిస్తున్నట్లే కదా. సో కోపగించారు, ఏవో సెక్షన్లు పెట్టేశారు, తెలంగాణకు బదిలీ చేస్తారట కేసును. అమ్మయ్యా పోనీలండి, తెలంగాణ పెద్దసారుకు రాధాకృష్ణ దోస్తి. పైగా తెలంగాణ సిఐడికి పెద్దసారు ఎప్పుడూ పెద్దగా పని చెప్పడు, ప్రయాస పెట్టడు. ఈ మేరకు ఆర్కేకు రిలీఫ్, సో రిలాక్స్ సారు. ఇకపై మీ జుట్టు మీరే దొరకపుచ్చుకునేలా మీరే రాత్రల్లో హింట్స్ ఇవ్వకండి.